ఇప్పుడు మనం న్యాయ దర్శనాన్ని చూద్దాం. న్యాయ దర్శనాన్ని రాసినటువంటి వాడు అక్షపాదుడు. ఈయన ఒక మహర్షి. ఈయనకే గౌతముడు అని కూడా పేరుంది. ఇతడు మిథిలా నగరంలో నివసించేవాడు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. న్యాయదర్శనంలో ప్రధానంగా 3 సిద్ధాంతాలని వివరించారు. ఇక్కడ ఆత్మ అనాత్మ అని 2 భావాలున్నాయి. ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది అనాత్మ. ఇదే బాహ్యంగా కనిపించేటటువంటి జగత్తు. శరీరము, బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా బాహ్య జగత్తులో ఉన్నటువంటి భావాలే. ఆత్మ అనాత్మ ఈ రెండింటికి మధ్య కలిగినటువంటి కార్యకారణ సంబంధ వశమున ఈ చైతన్యము అనేటటువంటిది బయలుదేరుతుంది. జ్ఞానము అనేది ఆత్మ యొక్క గుణము అని అంటారు వీళ్ళు. న్యాయదర్శనంలో మొత్తం 538 సూత్రాలున్నాయి. ఇవన్నీ కూడా 5 ప్రకరణలుగా విభజించబడ్డాయి. వీళ్ల ప్రకారం అంటే న్యాయదార్శికునల యొక్క ఈ దార్శికునల లెక్క ప్రకారం ఈ ప్రపంచమంతా కూడా దుఃఖమయం. ఇందులో ఏ కొద్దిగానో సుఖం కనిపించినప్పటికీ అందులో కూడా దుఃఖమే ఉంటుంది. ఈ దుఃఖం పూర్తిగా పోవాలి అంటే పునర్జన్మ అనేది లేకుండా ఉండాలి. అసలు జన్మకు కారణం ఏమిటి? కర్మాచరణ. అంటే కర్మలు చేసినటువంటి వాళ్ళకి జన్మలు తప్పవు అని అంటారు వీళ్ళు. కర్మలు గనక ఆచరించినట్లయితే పాపపుణ్యాలు కలుగుతాయి, వీటి వల్ల స్వర్గ సుఖాలు అనేవి వస్తాయి. మానవుడు తాను చేసినటువంటి కర్మల తాలూకు ఫలితాన్ని స్వర్గంలో అనుభవించి మిగిలినటువంటి శేష ఫలితం అనుభవించడం కోసం మళ్లీ ఈ భూలోకంలో జన్మిస్తాడు. అయితే అసలు కర్మలు ఎందుకు చేస్తాడు అనేటటువంటిది ఇక్కడ మళ్లీ ప్రశ్న. రాగద్వేషాల వల్ల అని దీనికి సమాధానం. మానవుడికి అనంతమైనటువంటి కోరికలుంటాయి. కొన్నింటి మీద అనురక్తి, కొన్నింటి మీద విరక్తి ఉంటుంది. ఈ కారణం చేతనే ఇష్టమైనవి కావాలి అనుకుంటాడు, అలాగే ఇష్టం లేనివన్నీ కూడా అవసరం లేదు అనుకుంటాడు. ఈ రకంగా ఇష్టం లేనటువంటి వాటిని అన్నింటినీ కూడా వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలా రాగద్వేషాల వల్ల తన కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో చేసేటటువంటి భాగమే కర్మ. అసలు రాగద్వేషాలు ఎందుకు పుడతాయి అంటే మిథ్యాజ్ఞానం వల్ల. మానవుడు తనకి ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో తన చుట్టూ ఉన్నదంతా కూడా యథార్థము, నిత్యము, సత్యము అని నమ్ముతూ ఉంటాడు. తల్లి, తండ్రి, భార్య, సంతానము, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఇవన్నీ కూడా నిజం కావు. కాని ఇవి నిజమూ కాదు, శాశ్వతమూ కాదు. కాని మానవుడు ఇవన్నీ కూడా నిజము అని అనుకుంటాడు, శాశ్వతము అనుకుంటాడు. మానవుడి శరీరమే శాశ్వతం కాదు కదా, మరలాంటప్పుడు ఇవన్నీ శాశ్వతం ఎట్లా అవుతాయి? కాని మానవుడు తన అజ్ఞానం చేత ఇవన్నీ కూడా నిజము అనుకుని వాటిని పొందటాన్ని ప్రయత్నిస్తూ ఉంటాడు. వాటిని పొందేటటువంటి ఆ వరుసలో, ఆ ప్రయత్నంలో ఈ కష్టాలన్నీ కూడా అనుభవిస్తాడు. ఒకవేళ ఆ కోరికలు తీరి వాటిని పొందగలిగినప్పటికీ దుఃఖం మాత్రం తప్పదు. అందుచేత దుఃఖాన్ని వదిలించుకోవాలి. దుఃఖము యొక్క నివృత్తియే మోక్షము అని అంటారు ఈ న్యాయదర్శనంలో.
అయితే దుఃఖాన్ని వదిలించుకోవడం ఎట్లా? తత్వజ్ఞానం ఉన్నటువంటి వాడికి ఈ దుఃఖం ఏ రకంగానూ కూడా అతన్ని బాధించదు. మరి తత్వము అంటే యథార్థము, సత్యము, యథావస్థితికాకారము, స్వభావము, సృష్టికి ప్రధానమైనటువంటి ప్రకృతి మొదలైనటువంటి పదార్థములు అని అర్థం. మానవుడు తాను ఎక్కడి నుంచి వచ్చాడు, తాను జన్మించకముందు ఎక్కడున్నాడు, మరణించిన తర్వాత ఎక్కడికి పోతాడు, ఈ జగత్తంతా కూడా ఏ రకంగా ఏర్పడింది మొదలైనటువంటి ఈ బాహ్యాభ్యంతర విషయాలను కూర్చినటువంటి వీటికి సంబంధించినటువంటి యథార్థ జ్ఞానమే తత్వజ్ఞానము అనబడుతుంది. అయితే బాహ్యంగా ఉన్నటువంటి వస్తువును విషయము, అర్థము, పదార్థము, ప్రమేయము అని అంటారు. దాన్ని గురించి తెలుసుకునేటటువంటి సాధనమే ప్రమాణము అని చెప్తారు. అయితే మనకు కలిగేటటువంటి జ్ఞానాన్ని ప్రమా అని అంటారు. ప్రమాణము అంటే కొలత, మానము, ఒకదానికి గుణదోషాలు నిశ్చయించటము, నమ్మదగినటువంటి ఆధారము అని ఇలా అనేకమైనటువంటి అర్థాలున్నాయి. ఇప్పుడు ఈ ప్రమాణాల ద్వారానే అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణము, మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, ఆప్తవాక్యము, వీటి ద్వారా ఈ విషయాలన్నింటినీ కూడా వీళ్ళు నిర్ణయించడము అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ దర్శనంలో మనస్సు అనేటటువంటిది నిత్యమైనది, ప్రళయకాలంలో ఇది నశించదు, కాని ముక్తి పొందినప్పుడు మాత్రం మనస్సు నశిస్తుంది అంటారు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనస్సు నిత్యమైంది, ప్రళయకాలంలో మనస్సు నశించదు, ముక్తి పొందినప్పుడు మాత్రం మనస్సు నశిస్తుంది. అలాగే యోగ ప్రక్రియలో సుమన వరకు మనస్సు పనిచేస్తూనే ఉంటుంది, ఆ తర్వాత ఉన్మన అక్కడికి చేరగానే మనోవ్యాపారం కూడా నశిస్తుంది అని అంటారు. ఈ విషయాన్ని గతంలో కూడా మనం చెప్పుకున్నాం చూడండి. ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి పైకి కనుక వెళ్లినట్లయితే ఇక్కడ మనకి 9 చక్రాలు ఉన్నాయి అన్నాం. బిందవు తదర్థం రోదిన్యాం నాదో నాదాంతయవచ శక్తి పునవ్యాపికాయం సుమనా ఉన్మన గోచరే అని అక్కడ మనం 9 రకాలైనటువంటి చక్రాలను చెప్పాం. ఈ 9 రకాలైనటువంటి చక్రాలు కూడా మనం గతంలో పూర్తిగా వివరించుకోవడం జరిగింది. ఆ చక్రాల్లో సుమన ఉన్మన, సుమన అనేది 8వది, ఉన్మన అనేది 9వది. ఈ సుమన అనేటటువంటి స్థితిలో అక్కడ మనస్సు పనిచేస్తుందని, ఉన్మన చేరగానే మనస్సు కూడా పనిచేయడం మానేస్తుంది అంటే మనోవ్యాపారం నశిస్తుంది అని చెప్పుకున్నాం. ఈ విషయాన్ని ఈ దర్శనం ప్రతిపాదిస్తూ ఉన్నది. జీవి చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా ఈ శరీరం కలుగుతుంది అని చెబుతూ ఉన్నది. అలాగే సూక్ష్మభూతాల నుంచి ఈ మనస్సు అనేది కలుగుతుంది అని కూడా చెబుతూ ఉన్నది. ఇక్కడ మిథ్యాజ్ఞానం నశించినటువంటి వాడికి ఆత్మతత్వము అనేది బోధపడుతుంది, దానివల్ల భేదబుద్ధి అనేది నశించిపోయి యథార్థమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. యథార్థ జ్ఞానము అంటే కేవలము విషయ పరిజ్ఞానం కాదు, ఆ జ్ఞానము అనేది మనసుకు పట్టాలి. స్వార్థము అనేది ఉండకూడదు, విషయ వాంఛలందు విరక్తి అనేది కలగాలి, దీనికి సాధన అనేది కావాలి. అయితే ఈ సాధన అనేది కావాలి అంటే ఇక్కడ మనకి కొంతవరకు యోగ ప్రక్రియ కూడా సహాయకారిగా ఉంటుంది అని అంటారు వీళ్ళు. న్యాయ దర్శనంలో ఈశ్వరుడి యొక్క ప్రసక్తి అనేది ఉంది. ఈ న్యాయ దర్శనాన్ని
ప్రతిపాదించినటువంటి వాళ్ళ యొక్క దృష్టిలో ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఆయన చాలా శక్తివంతుడు, శాశ్వతమైనటువంటి వాడు, గుణరహితుడు. జీవులు తాము చేస్తున్నటువంటి పాపపుణ్యాల యొక్క ఫలితాలని తప్పకుండా అనుభవిస్తారు, అనుభవించి తీరాలి. ఈ రకంగా జీవులకి తమ కర్మల యొక్క ఫలితాలను అందించేటటువంటి వాడే ఈశ్వరుడు. లోకంలో కొంతమంది దుర్మార్గులు భోగభాగ్యాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు, అలాగే కొంతమంది మంచివాళ్లు సత్పురుషులు అనేక రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అంటే, గత జన్మంలో వాళ్లు చేసినటువంటి కర్మ ఫలితమేను అంటారు ఈ దర్శనంలో. వాళ్లు చేసినటువంటి కర్మల ఆధారంగా ఈ జన్మలో వాళ్లకి తగినటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఆ పరమేశ్వరుడు. అయితే జీవులు వాళ్ల యొక్క అదృష్టాన్ని బట్టి కష్టము సుఖము అన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు అని అంటాం కదా. మరి ఇంకా పరమేశ్వరుడి యొక్క అవసరం ఏమిటి అనేటటువంటి అనుమానం ఇక్కడ వస్తుంది మనకి. వాళ్లు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి వాళ్ల కష్టాలు సుఖాలు అనుభవిస్తుంటే పరమేశ్వరుడు చేసేది ఏమిటి ఇక్కడ? ఇది మనకు వచ్చేటటువంటి అనుమానం. దీనికి సమాధానం చెప్పారు వీళ్ళు. అదేమిటి అంటే, అదృష్టం కర్మ ఈ రెండు కూడా జడమైనటువంటి పదార్థాలు. ఏ జన్మలో ఎవరికి ఎంత ఫలితం ఇవ్వాలి అనేటటువంటి జ్ఞానం జడమైనటువంటి కర్మకు గాని అదృష్టానికి గాని ఉండదు. అలాగే అల్పజ్ఞుడైనటువంటి జీవికి ఈ జ్ఞానం అసలే ఉండదు. ఏ జన్మలో ఎంత కర్మ ఫలితాన్ని అనుభవించాలి అనేటటువంటి జ్ఞానం ఈ జీవుడికి అసలే ఉండదు. కర్మఫలాన్ని పంచదగినటువంటి వాడు సర్వజ్ఞుడై ఉండాలి. అతడికి ఏ రకమైనటువంటి ప్రేమ, అభిమానం, పక్షపాతం ఉండకూడదు. అతడు సర్వశక్తిమంతుడు, శాశ్వతుడు అయి ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. అందుచేత పరమేశ్వరుడు జీవులు చేసినటువంటి శుభాశుభ కర్మల యొక్క ఫలితాలను బట్టి వాళ్ళకి ఉత్తర జన్మలన్నీ కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు అని అంటారు ఈ దర్శనంలో. అయితే మరి సృష్టి అనేది ఏ రకంగా జరిగింది అనే విషయాన్ని చెప్పేటప్పుడు ఇక్కడ ఈ విషయం మీద కూడా ఈ న్యాయ దర్శనానికి ఖచ్చితమైనటువంటి అభిప్రాయము అనేది ఉన్నది. లోకంలో కనిపించేటటువంటి జడపదార్థాలన్నీ కూడా అవయవాలు కలిగినటువంటివే. ఏదైనా ఒక జడపదార్థాన్ని తీసుకుని దాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ గనక వెళ్లినట్లయితే, అంటే ముక్కలు ముక్కలుగా చేసాం, ఇంకా ముక్కలు ముక్కలుగా, ఇంకా ముక్కలు ముక్కలుగా, అంటే పరమ చిన్న 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 ముక్కలుగా అలా చేసుకుంటూ పోయినట్లయితే అది చిన్న చిన్న అణువులుగా అవుతుంది. ఆ అణువుల్ని మళ్లీ విభజించినట్లయితే పరమాణువులు అట్లా అవుతుంది. దేన్నైతే విభజించడానికి సాధ్యం కాదో దాన్నే పరమాణువు అని అంటూ ఉన్నాం. అంత చిన్నవిగా అవి విభజించబడతాయి. ఈ పరమాణువు ఇవన్నీ కూడా మనకి కంటికి కూడా కనిపించనటువంటివి. ఈ పరమాణువుకి అవయవాలు అనేవి ఉండవు. అందువల్లనే దీన్ని మనం ఇంకా విభజించడం అనే సాధ్యం కాదు. అంటే వీటికి నాశనము అనేది లేదు. అవయవాలు కలిగినటువంటి పదార్థాలు పుడుతూ నశిస్తూ ఉంటాయి. ఈ రకంగా పుట్టినటువంటి ప్రతి పదార్థము కూడా నశిస్తూనే ఉంటుంది. అయితే దేనికి జన్మ లేదో దానికి నాశనము లేదు అనేటటువంటి ఈ సూత్రాన్ని వీళ్ళు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రళయకాలంలో కనిపించేటటువంటి జగత్తంతా కూడా నాశనమైపోతుంది. అంటే ప్రళయకాలంలో మన కంటికి దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా నాశనమైపోతుంది. నాశనమైపోతుంది అంటే అవయవాలు కలిగి ఉన్నటువంటివన్నీ కూడా నశించిపోతాయి. నశించడం అంటే ఏమిటి?
తమ యొక్క రూపాన్ని కోల్పోవడం. ఈ రకంగా జడ పదార్థాలన్నీ కూడా తమ యొక్క రూపాలు కోల్పోయి పరమాణువులు అయిపోతాయి. ఈ పరమాణువులు ప్రళయం సంభవించినప్పుడు చలనం లేకుండా అలా ఉండిపోతాయి, అంటే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాయి. ఈ రకంగా ప్రళయం అంటే జడ పదార్థాల యొక్క అవయవ నాశనం జరిగి ఆ ప్రళయ కాలంలో అవన్నీ కూడా పరమాణువులైపోతాయి. అంతేకాని సంపూర్ణ ప్రళయము అనేటటువంటిది లేదు అని అంటారు ఈ దర్శనంలో. ప్రళయం జరిగిన తర్వాత కొంతకాలానికి మళ్లీ ఈ సృష్టి అనేది జరుగుతుంది. ఆ సమయంలో పరమేశ్వరుడు కేవలము అదృష్టాన్ని మాత్రమే, అదృష్టము అంటే గత జన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితం, అదే అదృష్టము అంటే. ఆ కర్మల యొక్క ఫలితాన్ని అంటే అదృష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ జగత్తును సృష్టిస్తాడు. ఆ కాలంలో చలనం లేకుండా విడివిడిగా పడి ఉన్నటువంటి ఈ పరమాణువులకి వాటి వాటి అదృష్టాన్ని అనుసరించి చలనం అనేది కలిగిస్తాడు. ఇక్కడ పరమాణువు అనేది చాలా చిన్నది, విభజించటానికి ఏమాత్రము కూడా వీలు లేనటువంటిది అని అర్థం. మనం గదిలో కూర్చుని ఉన్నప్పుడు కిటికీ గుండా సూర్యకాంతి అనేది లోపల పడుతూ ఉంటుంది. ఈ కాంతిలో అతి చిన్నవైనటువంటి రేణువులు ఎగురుతూ మన కంటికి కనిపిస్తాయి. ఇవి ఆ కిటికీ తలుపు తీయటం వల్ల వచ్చినటువంటి రేణువులు కాదు, గది అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి రేణువులే. చీకట్లో కూడా ఇవి గదంతా వ్యాపించి ఉన్నాయి, అయితే కంటికి మాత్రం కనిపించవు. ఏదైనా ఒక కాంతిని గనక మనం ప్రసరింపజేసినట్లయితే ఆ కాంతిలో ఈ రేణువులన్నీ కూడా కనిపిస్తాయి. పోనీ మీరు గది తలుపు, ఆ కిటికీ తలుపు తీయకుండా లోపల ఏదైనా సరే ఒక బ్యాటరీ లైట్ దాన్ని ఇట్లాంటి దాన్ని ఏదైనా ఒక దాన్ని మీరు వేయండి, అప్పుడు ఆ బ్యాటరీ లైట్ నుంచి వచ్చేటటువంటి ఆ కాంతిలో ఈ రేణువులన్నీ కూడా ఎగురుతూ కనిపిస్తాయి. చూడండి, గదిలోనే కాదు చీకట్లో బయట ప్రదేశంలో అయినా సరే మీరు అలా లైట్ కనుక వేసినట్లయితే ఆ లైట్ కాంతిలో కొన్ని రేణువులు అనేవి ఎగురుతూ కనిపిస్తాయి. అవి ఈ పరమాణువులు. అంటే ఇటువంటి పరమాణువులు గనక కొన్ని కలిసినట్లయితే ఒక రూపము అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి బంకమట్టిని తీసుకోండి. ఈ బంకమట్టిని బాగా ఎండబెట్టేయండి, అప్పుడు పొడిపొడి అయిపోతుంది. అంటే ఆ ఉన్నటువంటి మట్టి అంతా కూడా రేణువులుగా మారిపోతుంది. ఇప్పుడు ఆ రేణువులు గాల్లో ఎగిరిపోతాయి కూడా. ఆ మట్టి రేణువుల్ని ఇలా విడివిడిగా ఉన్నటువంటి రేణువులు కంటికి కనిపించనంత చిన్న చిన్న రేణువులుగా అయిపోతుంది మట్టి. ఇప్పుడు వాటన్నింటినీ నీరు పోసి ఒకటిగా గనక కలిపినట్లయితే మట్టి ముద్ద అనేది తయారవుతుంది. ఆ మట్టి ముద్దతో వివిధ రకాలైనటువంటి ఆకారాలు కలిగినటువంటి బొమ్మలన్నీ కూడా తయారవుతాయి. అట్లాగే కొన్ని పరమాణువులు కలిసి ఒక రూపము అనేది ఏర్పడుతుంది. ఈ రకంగా జీవుల యొక్క పాప పుణ్యాలను అనుసరించి ఉత్తర జన్మ అనేది ప్రాప్తిస్తుంది. న్యాయ దార్శనికుల యొక్క దృష్టిలో అవయవాలు వేరు, అవయవాలు కలిగి ఉండేది వేరు. ఇక్కడ పరమాణువులు అవయవి అంటే అవయవాలు కలిగి ఉండేవి, మహద్రూపాలేమో అవయవాలు అంటారు. అయితే ఈ న్యాయ దర్శనంలో నిత్య వస్తువులను గురించి కూడా వివరించడం అనేది జరిగింది. నిత్యమైనటువంటి వస్తువులు ఎవరు అంటే ఈశ్వరుడు, ఆత్మ, అణువులు, అదృష్టము, ఆకాశము, దేశము, కాలము, ఇవన్నీ కూడా నిత్యమైనటువంటివి అని. ఇలా ఈ న్యాయ దర్శనంలో అనేకమైనటువంటి విషయాల్ని వివరించారు.
ఈ న్యాయదర్శకుని దార్శనికులు కార్యకారణ సంబంధాన్ని బాగా చర్చించారు. ఈ సంబంధం తెలిస్తేనే చరాచర జగత్తు యొక్క స్వరూపము బోధపడుతుంది అని అంటారు. న్యాయదర్శనం పునర్జన్మ అనేదాన్ని అంగీకరిస్తుంది. జీవి తాను చేసినటువంటి కర్మల వల్ల శరీరాన్ని ధరించి సుఖము దుఃఖము ఇవన్నీ కూడా పొందుతూ ఉంటుంది. పూర్వజన్మలో చేసినటువంటి కర్మల వల్లనే ఈ శరీరము అనేది లభిస్తుంది. ఇది వీళ్ల యొక్క వాదన. న్యాయదర్శనాన్ని అనుసరించి ఆత్మ అనేది ఉంది. కాని ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఇంకొక వ్యక్తి యొక్క ఆత్మ ఒకటి కాదు. ఎవరి ఆత్మ వాళ్లదే, ఎవరి అనుభూతి వాళ్లదే. అంటే ఇక్కడ ఆత్మ అనేది ఉంది న్యాయదర్శనంలో, కానీ ఆత్మ అనేది ఒకటి కాదు, అనేకమైనటువంటి ఆత్మలు ఉన్నాయి. అది వీళ్ళు చెప్పేటటువంటి విషయం. ఇక చైతన్యము అనేది శరీర ధర్మం కాదు. శరీరము అనేది పంచభూతాల వల్ల ఏర్పడింది. అందుకే దీన్ని పాంచభౌతికమైనటువంటిది అని అంటారు. చైతన్యం గనక శరీర ధర్మం అయినట్లయితే పంచభూతాల్లోనూ కూడా చైతన్యం అనేది ఉండాలి. అంతేగాని నేను తెలుసుకున్నటువంటి యొక్క ఆ వస్తువు యొక్క ధర్మంగా, అంటే నేను తెలుసుకున్నటువంటి వస్తువు యొక్క ధర్మంగా ఈ చైతన్యాన్ని చెప్పడానికి మాత్రం వీల్లేదు. ఇంద్రియాల కన్నా భిన్నమైనటువంటిది ఆత్మ. వివిధ ఇంద్రియాలు గ్రహించినటువంటి వివిధ విషయాలను సమన్వయపరిచి ఒకచోట చేర్చేదే ఆత్మ. ఇంద్రియాలు నశించిపోయినప్పటికీ ఆత్మ మాత్రం మిగిలే ఉంటుంది. ఇది బుద్ధి, ఉపలబ్ధి, జ్ఞానము అనేటటువంటి వాటికన్నా కూడా వేరైనటువంటిది. బుద్ధి అనేది నిత్యమైంది కాదు, అది కూడా మనస్సులాగా ఆత్మ యొక్క గుణమే. పుట్టినటువంటి ప్రతి వస్తువు కూడా గెట్టక మానదు. అవయవాలు ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా నశించి తీరుతుంది. ఆత్మకి అవయవాలు అనేవి లేవు, అందుకే దానికి నాశనము అనేది లేదు. ఆత్మకి ఆది అంతము అనేవి లేవు. ఆత్మ అణుప్రమాణమైనటువంటిది, అనంతమైనటువంటిది. ఆత్మ లేనిదే ఈ చైతన్యము అనేది లేదు. చైతన్యము అనేది ఆత్మ యొక్క గుణం. శరీరము, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, స్మృతి ఇవన్నీ కూడా ఆత్మ యొక్క గుణాలు. బాహ్య విషయాల వల్లనే రాగము, ద్వేషము అనేవి పుడుతూ ఉన్నాయి. వాటి వల్ల అహంకారం కలుగుతోంది. అహంకారాన్ని పోగొట్టదే తత్వజ్ఞానం. ఇంద్రియ గోచరమైనటువంటి విషయ పరిజ్ఞానం వల్ల రాగద్వేషాలు, మోహము ఇవన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. కాబట్టి విషయాదుల నుంచి ఇంద్రియాలను పూర్తిగా మరచాలి. అప్పుడు మనస్సుకి ఆత్మతో సంయోగము అనేది ఏర్పడుతుంది. ఇది తత్వాన్వేషణకు దారితీసేటటువంటి సమాధి. దీన్నే నిధిధ్యానము అని అంటారు. ఇలాగా ఈ ఆత్మ వల్ల సంస్కారం కలుగుతుంది అని, ఆత్మని తెలుసుకోవాలి అన్నట్లయితే యోగం కూడా కావాలి అని, దానికి అష్టాంగ మార్గాలు, ఈ అష్టాంగాలు అంటే అష్టాంగ మార్గాన్ని కూడా వీళ్లు వివరించడం జరిగింది. అవి ఏమిటి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు. వీటి వల్ల ఆత్మ సంస్కారము అనేది కలుగుతుంది. దానివల్ల ఆత్మ జ్ఞానము అనేది కలుగుతుంది. వీటికి శ్రవణము, మననము కలిపినట్లయితే ఈ జ్ఞానము అనేది పరిపక్వం అవుతుంది. అంటే మానవుడి యొక్క సంశయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి
గతంలో తెలియనటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకి పూర్తిగా తెలుస్తాయి. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటమే తత్వము అనబడుతుంది. ఈ తత్వజ్ఞానం వల్ల మిథ్యాజ్ఞానము అనేది నశిస్తుంది. దీనివల్ల రాగద్వేషాలు పోతాయి. అప్పుడు కర్మలు చేయటము అనేది జరగదు. అందువల్ల పాపపుణ్యాలు అనేవి ఏమాత్రమూ ఉండవు. పాపపుణ్యాలు గనక లేకపోయినట్లయితే పునర్జన్మ అనేది ఉండదు. సుఖదుఖాలు అనేవి ఉండవు. దుఃఖం లేకుండా పోతుంది. దుఃఖం లేకుండా పోవటమే అంటే దుఃఖము యొక్క నాశనమే మోక్షము అని వివరిస్తూ ఉన్నది ఈ న్యాయదర్శనం.